नमस्कार एसएलटी न्यूज़ के स्वागत मुझे मुख्य अंशाल प्रभुत्व सहकारं सिब्बंदी कार्य दीक्षतो गणनीयंगा तग्गिन नेरालु जिल्ला एसपी एम रवींद्रनाथ बाबू जालन्न जीवनोपाधिकी गंडि कोट्टद्दनि कोटिपल्लि गंगापुत्रुल आवेदन आदिकवि नन्नय यूनिवर्सिटीलो मास्टर डिग्रीलो विविध कोर्सुलकु जनवरी 3న స్పాట్ అడ్మిషన్లో ప్రిన్సిపల్ ఎం కమలకుమారి జెడ్పీటీసీ ఎంపీపీ చేతుల మీదుగా ట్యాబ్ల పంపిణీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం గౌతమి గోదావరి నది పరివారహ ప్రాంతంలో పాతకోట సమీపంలో గోదావరి నదికి అడ్డుకట్ట వేసి అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం దారుణమని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని కోటిపల్లి గోదావరి నదిలో పడవలపై నినాదాలు చేస్తూ మత్స్యకారులు నిరసన తెలిపారు గోదావరి నదికి అడ్డకట్ట వేసి ఇసుక మాఫియా చేస్తున్న అక్రమ దందాల వలన 18,000 మంది మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నాయని గంగపుత్రులు వాపోయారు గౌతమి గోదావరి నది పరివాహ ప్రాంతంలోనే కాకుండా ఎన్జీటీ జియోగ్రాఫికల్ సర్వే ద్వారా ఫోర్స్టల్ ఏరియాగా గుర్తించిన గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద పైపులతో అడ్డుకట్ట వేసి ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి రాత్రి పగలు ఇసుక తవ్వకాలు జరుపుట వలన నీటి పరివాహానికి ఇబ్బంది కలుగుతుందని పర్యావరణ దెబ్బతింటోందని వరదలు వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు గురికావలసి వస్తోందని తెలిపారు సముద్రం నుండి గోదావరిపైకి వచ్చే ఆటుపోట్లకు అంతరాయం కలిగి మత్స్య సంపద తగ్గిపోతుందని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వారు తెలిపారు 2019న న్యూ మైనింగ్ పాలసీ ప్రకారం ఇసుక త్రవ్వకాలు మాన్యువల్ గానే చేయాలని మెషినరీతో ఏ విధమైన త్రవ్వకాలు చేయకూడదని దానివల్లే రైల్వే బ్రిడ్జ్ వంటి నిర్మాణాలు కూడా కూలిపోతాయని ఆంక్ష ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అక్రమ ఇసుక తవ్వకాలు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదనర్ జోన్ వారు ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సౌండ్ ఫాల్సీ గ్రూప్ వారు కోటగుమ్మంలో గల శ్రీకృష్ణ గోదావరి ఆల్కాస్ట్ అండ్ బోట్ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వారికి ఇసుక ర్యాంపు వేసుకున్నటకు అనుమతి ఇవ్వడం నిలుపుదల చేయాలని చేపల వేటి జీవనంగా బ్రతుకుతున్న మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు అక్రమ ఇసుక ర్యాంపులను తొలగించాలి అక్రమ ఇసుక ర్యాంపులను తొలగించాలి మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలి మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలి కిలోమీటర్ల మేర ఇసుక ర్యాంపులు నిర్వహించొద్దని అలా నిర్వహించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని నదీ ప్రవాహంలో నీటి ప్రవాహం ఆగిపోతుందని మరి మత్స్య సంపద తగ్గిపోతుందని మరి ముఖ్యంగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇటువంటి ఆదేశాలు ఇచ్చి ర్యాంపులు రన్ చేసుకోమని చెప్పేసి గుత్తేదారులకు అప్పచెప్పడం వల్ల మా ప్రాంత మత్స్యకార సోదరులందరూ కూడా సుమారు 18,000 మంది జీవనోపాధి కోల్పోతున్నారు ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా కలెక్టర్ గారే చైర్మన్గా ఉండి సంబంధిత అధికారులందరితోటి కూడా కమిటీ వేసి నిరంతరం ఈ కోస్టల్ ప్రాంతంలో పర్యవేక్షణ చేసి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కలెక్టర్ గారి మీద ఉన్నా మరి ఈ అక్రమ ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవనోపాధిని కడుపు కొట్టడం మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలిగించడం ఎంతవరకు సమంజసం మరి అధికారులు గమనించాలి రోజు ఇదే పైన అధికారులండి వెళ్తుంటే 2 లీటర్లు లీటర్ తోసి అటడుకుని వచ్చి వాళ్ళు బెంపూరు మసపిల్లి కానీ చల్లి తిరిగి ఇప్పుడు ఈ రోజునాడు ఇలా తిరిగి వెళ్ళక లేకుండా ఇలాక కవిని ఎలకలకు మీరు తిరిగి రావడానికి 5 లీటర్లు ఆయిల్ దాకా అడుగుతుందండి అది దొరికితే 1,000 రూపాయలు దొరుకుతుంది 500 దొరుకుతున్నాయి అవి కూడా ఆయిల్ గా సరిపోతాయి మా పసుపులు వేసింది ఏదో లేదండి కిందకు వచ్చి చేపలు కూడా దాకానే అయిపోతుంది ర్యాంపు తొలగించాలండి కాబట్టి తొలగించకపోతే మీరు కవిలేశ్వరం దాకా బతకలేదు ఎక్కడి నుంచో ఇబ్బంది అయిపోతుంది గోదావరి చిన్నా తినలేదు ఆ దాని మీద బతికి దాని మీద మరి గోదావరి అడ్డు వేసేస్తే మనం ఎలా బతుకమండి ఆ ర్యాంప్ తీసేస్తే అవి వచ్చే చేపలు ఉంటే కవిలేశ్వరం దాకా వచ్చి ఎంత నలుగురు తింటాం మేము లేదు మేము చచ్చిపోమంటండి బాబు మరి ఎలాగండి బాబు మేము బతుకు నీటి మీద బతికిపోండి మేము ఎట్ట మీద బతకలేము ర్యాంప్ ఎప్పుడు తగ్గించాలి బాబు తగ్గించకపోతే మేము మేము బతకలేండి బాబు మాకు అదే కదండి మా చిన్నప్పటి నుంచి అదే ఆధారం
మరి మా తాతల గాని ముత్తాతల గాని అజాదారం అదే తెచ్చుకుంటాం. మరి మేము ఎలా బతకమండి? జనం ఉన్నాం కవిలేశ్వరం ఎక్కడ దంగేరు ఎక్కడ అంతా ఈ చుట్టుపక్కల బతికిదోడు. నా పేరు కనకయ్య. రాయలసీమ ఉత్తరాంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర తెలిపారు. కపిలేశ్వరం మండలం అచ్యుతాపురం గ్రామంలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కి సలాటలో అశ్వుల బాలిన టీడీపీ శ్రేణులు ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరం మాట్లాడుతూ, అమ్మిన ధాన్యానికి నగదు సకాలంలో అందక రైతులు, నెల జీతానికి వారాల తరబడి ఎదురు చూసే ప్రభుత్వం ఉద్యోగులు వైసీపీ పాలనలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ఆవేదన చెందుతున్నారన్నారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో విడిపోయిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యతనిస్తూ పాలన సాగించాలని వేగుల కొనియాడారు. మరలా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే వేగుల ఆకాంక్షించారు. ముందుగా ఎమ్మెల్యే వేగుల స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్పర్సన్ రెడ్డి ప్రసాద్, టీడీపీ శ్రేణులు రెమ్మల్పూడి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ బి వెంకట రమేష్, అల్లూరి రామకృష్ణ చౌదరి, బోలుం నానిబాబు, కాలేరు గ్రామ సర్పంచ్ దాయం కావేరి శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజకీయం చేసేటువంటి చౌకబారు నాయకులు వేళ వైఎస్ఆర్ పార్టీలో తయారయ్యారంటే మరి చెప్పుకోవడానికే మాట్లాడడానికి కూడా చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఒక పక్క జన ప్రభంజనం ఎక్కడికి వెళ్ళినా మరి ఎక్కడికక్కడ అటు రాయలసీమ, కర్నూలు జిల్లా, వెస్ట్ గోదావరి, ఈ పక్కన మన విజయనగరం, దానికి ముందు గుంటూరు జిల్లా, ఈవేళ ప్రకాశం జిల్లా, ఎక్కడికి వెళ్ళినా కూడా జన ప్రభంజనం ఒక ప్రోగ్రాం పక్కనా ఒక ప్రోగ్రాం మరి జనం పెరుగుతూ ఉంటే మరి పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లోకి ఇవాళ వైఎస్ఆర్ నాయకులు వెళ్ళారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అవాళ జంగారెడ్డిగూడెం దగ్గర నేను వెళ్ళాను పొద్దుటే, అంటే ప్రోగ్రాంకి వెళ్ళలేదు. చంద్రబాబు గారిని కలిసి వద్దాం, మరి ఈ ప్రోగ్రాం మొదలైందిగా మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ మనం ఎలాగ అమరావతి వెళ్తాం కుదరదని చెప్పి ఆవేళ మన 2వ తారీఖు అనుకుంటాను, కరెక్ట్గా నాకు కాదు 27, 28 తారీఖుల్లో వారి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాను. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు రాయి ఇచ్చారు, నాకే తగిలింది రాయి కూడా. ఆయన చెప్తా ఉన్నాడు రాయలసీమలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కానీ నేను ఆ జన ప్రభంజనాన్ని ఎప్పుడు చూడలేదండి. అసలు సార్ని జనంలోంచి ఎలాగ తీసుకెళ్ళాలి, అసలు తీసుకెళ్ళగలనా లేదా అన్న అనుమానం నాకు వేళ కలిగింది. చాలా భయపడ్డాను, అంటే జాగ్రత్త లోపల జనంలోంచి వెళ్ళడానికి జనం నడవట్లేదు, ఒకళ్ళకొకళ్ళు గెంటుకుంటూ తోసుకుంటూ ఇలా 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 వెళ్తున్నారు తప్ప ఎవరు నడవట్లేదు. నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది ఒకటే అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం బిక్కవల్ల మండలం పందరపాక పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ స్కూల్లో ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. జెడ్పీటీసీ రంగుల పద్మావతి అప్పాజీ, ఎంపీపీ కొబ్బూరి జ్యోతిర్మయి సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా 150 మంది 8వ తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్లు పంపిణీ చేశారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో పేదలందరికీ చాలా లబ్ధి చేకూరుతుందని, అన్ని విద్యా విధానానికి సంబంధించి ఒక్క పందలపాక గ్రామం హైస్కూల్కే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 55 లక్షలతో ఈ అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రైవేట్ స్కూల్కి దీటుగా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటున్నాయని వారు తెలిపారు. ఇంతే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో లేని విధంగా పేద ప్రజలకు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు కర్రి గీతా సతీష్, మచ్చ పాప, పార్టీ గ్రామశాఖ కన్వీనర్ సత్యప్రసాద్ రెడ్డి, స్కూల్ చైర్మన్ నాగిరెడ్డి, హెచ్ఎం చింతా వెంకటసాయిరెడ్డి, ఎక్స్ఎంపీపీ కిలపతి సత్యనారాయణ, స్కూల్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బిక్కోల మండలం అందరపాక పరాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డాక్టర్ సత్యసూర్యనారాయణ గారి ప్రోత్సాహంతో ట్యాబ్లు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు నాడు నేడు కార్యక్రమంలో 55 లక్షలతో ఈ స్కూల్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు 8th క్లాస్ పిల్లలందరికీ కూడా 150 ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ తల్లిదండ్రులు పిల్లల్ల కూడా ప్రతి ఒక్కరిని చూస్తే గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ అమ్మఒడి ఎందుకు రాలేదు ఈ ట్యాబ్లు ఎందుకు పంచలేదు ఈ మధ్యాహ్నం భోజన పథకం ఇంత అందంగా ఎందుకు లేదు మా స్కూల్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎందుకు ఇంత అందంగా లేదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మామ వచ్చిన తర్వాత వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మాకు లేదు చంద్రబాబు నాయుడు కర్మ మాకు వద్దు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలి మళ్ళీ డాక్టర్ సునీల్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి ఎమ్మెల్యేగా రావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంతో కార్పొరేట్ విద్యార్థులతో పోటీగా పడేటట్టుగా ఇంగ్లీష్ మీడియాన్ని మాకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఎందుకు అంత ఏడుపు ఏడుస్తున్నాడని ప్రతి పిల్లలు ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క జగన్మోహన్ పరిపాలన వల్లే విద్యార్థులు ఉన్న స్థాయికి చదువుకోవడానికి మంచి చదువు చదువుకోవడానికి ఎంతో దోహదపడుతుందని మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈ అనపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సునీల్ రెడ్డి గారే ఉండాలని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ట్యాబ్లు తీసుకొని ఇటువంటి పరిపాలన 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి కావాలని ఎంతో ఉత్సాహంతో కోరుకుంటున్నారు ఈ ఇప్పుడు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ గత గవర్నమెంట్ లో ఏమైపోయి 350 కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు అనుచరులు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు మింగేశారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుకు లేదని జనసేన పిఎస్సీ సభ్యుడు పంతం నానజీ పేర్కొన్నారు కాకినాడ నగరంలో గల ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుపై పంతం నానాజీ నిప్పులు చెరగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంబూతు రాంబాబు అనే మంత్రి ఉన్నాడని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబుకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు పేర్ని నాని అంబటి రాంబాబులు ఈ రాష్ట్రానికి పట్టిన రాహుకేతువులని పంతం నానాజీ తెలియజేశారు ఈ రాష్ట్రంలో ఒక ఆంబూతు రాంబాబు అని ఓ మంత్రి ఉన్నాడు పోలవరం చూడరా బాబు రిహాబిటేషన్కి ఆ రిహాబిటేషన్ ఇస్తే పోలవరం పూర్తవుతుంది రైతులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అని చూడమంటే ఆ కార్యక్రమం మానేసి ఈ గాడిద ఏం మాట్లాడుతూ ఉంది ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది అసలు ఈ అంబటి రాంబాబు అన్న వ్యక్తిని గుర్తించడానికే సమాజం ఒప్పుకోవట్లే ఏదో అరికద్దాసులాగా ఏదో పేలాపల్లలా పేలుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా సరిపడు అలాంటి అంబటి రాంబాబు కాపుల గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే ఒక దళిత బీసీ ఎస్సీ మైనారిటీ రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య అన్ని కులాలు కూడా అభిమానం పొందినటువంటి వ్యక్తి యాక్సెప్టబిలిటీ వేళ పొందినటువంటి వ్యక్తి ఆయన గురించి మాట్లాడే ముందు ఈ అంబటి రాంబాబు అనే పనికిమాలినోడు అసలు కాపుల గురించి మాట్లాడే అర్హత ఇతరిగే ఉంది సరే కాపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏమంటున్నావు కాపుల్ని గోక్కుని వాళ్ళు అంటున్నారు కాపులు గోక్కుని మనుషులుగా పోల్చినటువంటి నువ్వు ఆ జాతిని అవమానిస్తున్న నువ్వు 2018 ముందు నువ్వేం చేసావు ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడానికి కుక్కలా తిరిగావు కుక్కలా తిరిగినప్పుడు నీ సంగతే నువ్వు శవాల మీద పేలాలు ఎరుకుని నా కొడుకు అనే సంగతి ఆయనకి తెలిసే నేను దగ్గర రానివ్వకపోతే నీ కూతురు పెళ్లి పత్రిక ఒకటి పట్టుకుని ఆ పెళ్లి పత్రిక వంకతోటి ఆయన ఏదోలా కరాలను మొత్తం మీద ఆయన దేవులాడి బతిమాలుకుని అందరినీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బతుకు కలిసి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక నీ గురించి మన కళ్యాణ్ గారు శవాల మీద పేలాలు ఏరుకునేవాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నాడని చెప్పి ఊరికే గింజేసుకుంటున్నావు నువ్వు నిజంగా శవాల మీద పేలాలు ఏరుకునేవాడు కదా ఆవేళ మేము ఖచ్చితంగా నీవు 2.5 లక్షల రూపాయలు చనిపోయిన రైతు దగ్గర 5 లక్షలు ఇవ్వడానికి 2.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నామని మేము చెప్పి నిరూపించి ఆ అమ్మాయిని ఎవరైతే ఆ స్త్రీని చాలా నిర్బంధించి ఆ డబ్బు ఇస్తేనే కానీ కుదరదని చెప్పి చెప్తే ఆ వీడియో క్లిప్పింగ్ చూపిస్తే నువ్వు అన్న మాట ఏంటంటే పార్టీ అన్న తర్వాత అవసరాలు ఉంటాయి అవసరాలు తీసుకున్నానని చెప్తా ఉన్నా అంటే చనిపోయిన వాళ్ళ మీద శవం మీద పేలాలు నేర్పినవాడు కాదా నువ్వని చెప్పి నేను అడుగుతున్నా గ్రామ వార్డు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లు సామాజిక పెన్షన్ల పంపిణీ అర్హులు ఎంపికలో సమన్వయంతో పనిచేయాలని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కోరారు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గ్రామ వాలంటీర్లు పార్టీ కన్వీనర్లతో నిర్వహించిన మండల స్థాయి పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొని ప్రసంగించారు సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలులో వైసీపీ శ్రేణులను భాగస్వామి చేయాలనే సదుద్దేశంతో సీఎం జగన్ సచివాలయ స్థాయి
గ్రామ వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తోట తెలిపారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా వాలంటీర్లు పార్టీ కన్వీనర్లు క్షేత్ర స్థాయిలో తమ విధులు నిర్వహిస్తూ సీఎం జగన్ కు మంచి పేరు తీసుకురావాలని తోట సూచించారు. 2024 సంవత్సరంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో జగన్ ను తిరిగి సీఎం గా చేయడంలో వార్డు వాలంటీర్లు పార్టీ కన్వీనర్లే కీలక పాత్ర పోషించాలని ఎంఎస్సీ తోట త్రిమూర్తులు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు, మండపేట నియోజకవర్గం సర్పంచుల సమైక్య అధ్యక్షుడు వీధి వెంకటరెడ్డి బాబు, సిరివరపు శ్రీనివాస్, తోట పృథ్వీరాజ్, శీలం గోవిందు, మేడిశెట్టి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు పొట్టపూడి అబ్బు, స్థానిక సర్పంచ్ వాసా కోటేశ్వరరావు, తిరునాది ఆదిలక్ష్మి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ సాకా శ్రీనివాస్, ఎంపీటీసీలు అడ్డాల శ్రీనివాస్, ఎం దుర్గారావు, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి ప్రజలు ఏ విధంగా పొరపాటు చెప్పారనేటువంటి వాళ్ళు చూశాడు. 175 సీట్లు పోటీ చేస్తే 23 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ప్రజలు ఎంత అసహించుకున్నారు ఆ పార్టీని. ఒక వర్గానికి మాత్రమే ఈ పార్టీ కొమ్ము కాస్తుంది, దోపిడీ వ్యవస్థ ఇదనేటువంటి ఆలోచనతో ఆ రోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన రావాలని చెప్పేసి కోరుకుని తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పారనేటువంటిది చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందివ్వాలనేటువంటి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత అయితే సమర్థవంతంగా పనిచేయగలుగుతారనేటువంటి నమ్మినటువంటి వ్యక్తిగా యువజన సేవలో ఈ రాష్ట్రాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో మీకందరికీ కూడా అటు సచివాలయంలో కానీ ఇటు వాలంటీర్స్ గా కానీ మిమ్మల్ని అందరినీ కూడా నియమించడం జరిగింది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జనవరి 3వ తేదీన స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కమలకుమారి తెలిపారు. ఎంఏ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్సు, ఎకనామిక్స్, ఎంకామ్, ఎంఎస్సి, మ్యాథమెటిక్స్ కోర్సుల కోసం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం జగన్నాథరావు ఆదేశాల మేరకు జనవరి 3వ తేదీన స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కమలకుమారి పేర్కొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వివరాలు తెలిపారు. మరిన్ని వివరాలకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వెబ్సైట్ను వీక్షించవలసిందిగా పేర్కొన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్, పీజీ సెంటర్, కాకినాడ. ఈ క్యాంపస్లో మనకి 8 కోర్సెస్ అనేది ఉన్నాయి. ఎంఏ ఇంగ్లీష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంకామ్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంపీఏ అండ్ ఎంసీఏ. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొక్కల్ జగన్నాథరావు గారి ఆధ్వర్యంలో మనకి రీసెంట్గా ఈ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈ 3 క్యాంపస్లు అంటే రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం కలిపి NAC B+ అనే గ్రేడ్ అనేది మనకి వచ్చింది. అట్లానే వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఉన్న తర్వాత ISO సర్టిఫికేషన్ ఒకటి, MBA MCA కోర్సెస్కి AICTE రికగ్నిషన్ అనేది వచ్చింది. అంటే యూనివర్సిటీ అనేది మనకి ఒక ప్రగతి పదంలో నడుస్తుంది. ఇక్కడ ఎంఎస్ఎన్ క్యాంపస్ పీజీ సెంటర్లో నేను ఇందాక చెప్పిన కోర్సెస్ అంటే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంకామ్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఈ నాన్ ప్రొఫెషనల్ పీజీ కోర్సెస్కి రీసెంట్గా ఏపీ పీజీ సెట్ జరిగిన ఎగ్జామ్ జరిగిన తర్వాత ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత కొన్ని సీట్లు మనకి ఈ కోర్సెస్లో మిగిలి ఉన్నాయి. ఈ కొన్ని సీట్లు ఉపయోగించుకొని ఫిల్ చేయడం కోసం యాప్షి ఇన్స్ట్రక్షన్స్ మేరకు యూనివర్సిటీ వాళ్ళు రాజమండ్రిలో స్పాట్ అడ్మిషన్ అనేది జనవరి 3న నిర్వహిస్తున్నారు. మనకి సీట్స్ మిగిలి ఉన్న సందర్భంలో ఆ సీట్స్ కోసం అర్హులైన వాళ్ళు అంటే దీనికి అర్హులు మళ్ళీ పీజీ సెట్ రాసి ఉన్న విద్యార్థులను ఉపయోగించుకోవడం స్పాట్ అడ్మిషన్కి వెళ్ళండి. ఆ స్పాట్ అడ్మిషన్లో గమనిక ఏంటి అని అంటే వీళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ అయితే ఉండదు, బట్ స్టిల్ మీకు సీట్స్ వచ్చే అవకాశం అనేది ఉన్నది. ఈ అవకాశాన్ని చేజీకించుకొని ఇందులో మీరు అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాను. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడం తథ్యమని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకడి శేష్ కుమార్ పేర్కొన్నారు.
పిఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శేష్ కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత జనసేన పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి మంత్రి రోజాకు లేదని ఆమె స్పష్టం చేశారు. ప్యాకేజీ స్టార్ అని వీకెండ్ స్టార్ అని రకరకాలుగా మరిన్ని తప్పుడు విధానాలుగా మాట్లాడినా మీ రాజకీయ భవిష్యత్తును ప్రజలు ఏ విధంగా శాసిస్తారో, రేపు జరగబోయే ఎన్నికల్లో స్వగ్రామంలో మీ అహంకారానికి రాష్ట్ర ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్పే రోజు ఒకటి వస్తోందని గుర్తు పెట్టుకోవాలని ఆమె ఇదో పలికారు. ఒక వ్యక్తిని ఒక అందంగా ఒక వారాహి అని ఒక పేరు పెట్టుకుని అమ్మవారు పేరు పెట్టుకుని ఒక వాహనాన్ని రెడీ చేసుకుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అది నోరా తాటి పుట్ట? ఇంత అసహ్యకరమైన మంత్రివర్గాన్ని నిర్మించుకుని నిర్మాణం చేసుకున్న మీ జగనన్నను అనాలి. ఎందుకంటే వారాహి కాదు అది, నారాహియా. మరి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష కాదా నీకు? ప్యాకేజీ స్టార్ అంటున్నావు, మరి ఆ ప్యాకేజీ ఇస్తేనే కదా నగర్లో నువ్వు పోటీ చేసి ఒకసారి నన్ను ఓడించడానికి ప్రయత్నించారు, ఒకసారి నేను గెలిచాను నన్ను ఓడించేశారు అన్నారు అని రకరకాలుగా కన్నీళ్లు పెట్టుకుని మీ జగనన్న దగ్గరికి వెళ్తేనే కదా ఆయన నీకు సీట్ ఇచ్చి నెగ్గించుకున్నాడు. అంటే నీ సొంత డబ్బుతో నెగ్గావు అక్కడ, నీకెవరు ప్యాకేజీ ఇవ్వలేదా? ఒకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు మనం వెనక్కి ఏముంది, ఒక ఏళ్ళు ఎదురు చూపిస్తుంటే నాలుగేళ్ళు మన వైపు ఉంటాయి అన్నది గుర్తిస్తే చాలా మంచిది. ఎందుకంటే మీ మంత్రివర్గం బయటకు వచ్చినప్పుడల్లా మేము మాట్లాడాలంటే మాకు చాలా సిగ్గుగా ఉంది, మాట్లాడాలనిపించట్లేదు. కానీ వారాహి అన్న ఒక వాహనం పేరుని కూడా కామెంట్ చేసే దుస్థితిలో నువ్వు ఉన్నావంటే రేపొద్దున నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకో. కామెంట్ చేసేటప్పుడు ఒక విచక్షణ జ్ఞానంతో ఉండాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి గురించి మాకేటి భయం అని అడుగుతున్నారు. మీరు భయం ఉన్న వ్యక్తులు అసలు మీరు మాట్లాడకండి, మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఆయన ఒక ట్వీట్ చేస్తే ఆయన వాహనాన్ని జన సైనికులకి ముచ్చటగా చూపించుకోవడానికి ట్వీట్ చేశారు, అసలు మధ్యలో మీరెందుకు భయంతో పరిగెట్టుకుని వచ్చేస్తారు? నిజమే, సింహం సింగిల్గానే వస్తుంది. సింహం సింగిల్గా ఒక ట్వీట్ చేసింది, మీరెందుకు గుంపులుగా పందులు పందులు వచ్చేసినట్టు వచ్చేస్తున్నారు? సిగ్గు అనిపించట్లేదా? ఒకసారి మీరు మీ ప్రవర్తనని, మీరు మాట్లాడే విధానాన్ని ఒకసారి మీ వీడియోస్ మీరే చూసుకోండి. కనీసం ఏంటి, నేను ఒక మహిళనైనా ఇట్లాంటి మాటలు నేను మాట్లాడచ్చా అన్నది మీకు అర్థమవుతుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు, సహకారం, పారదర్శకతతో జిల్లాలో సిబ్బంది కార్యదీక్షతతో 2022 సంవత్సరంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసింగ్, ప్రజలకు అవగాహన, మహిళా పోలీసులు సమర్థవంతమైన నిర్వహణ, పీడీ యాక్ట్ ప్రకారం నాటుసారాపై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వలన నేరాలు చాలా వరకు అదుపు చేయగలిగామన్నారు. గ్రామాల సందర్శన, నేర ప్రభావిత ప్రాంతంలో అవగాహన సదస్సు లాంటివి నిర్వహించడం వలన ఎస్సీ ఎస్టీ కేసులు తగ్గాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ యాప్ చట్టం ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉందని, దిశ అప్లికేషన్ ద్వారా మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని, దిశ యాప్ డౌన్లోడ్ను ఇతర జిల్లాలతో చూస్తే కాకినాడ జిల్లా మెరుగుగా ఉందని, మహిళలు విద్యార్థులు లకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతంలో యాప్పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రణాళికబద్ధంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం వల్ల ఇప్పటి వరకు దిశ మొబైల్స్ యాప్ 1914425 మంది డౌన్లోడ్ చేసుకున్నారని, వారి ద్వారా అందిన కాల్స్ దాదాపు 1.264 కాల్స్ పైన తక్షణ చర్యలు తీసుకుని అందులో కంప్లైంట్స్ కన్నీటిపై ఎఫ్ఐఆర్ సైతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్, డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, దిశ డిఎస్పీ శంకర మురళీమోహన్, ఎస్పీ డిఎస్పీ అంబికా ప్రసాద్, కంట్రోల్ రూమ్ సిఐ శ్రీరామ కోటేశ్వరరావు, డిసిఆర్బి సిఐ ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగానే మనం ఎవరైతే లార్జ్ స్కేల్ లో నిర్మాణాలు వెళ్తున్నారో వాటిపైన పీడియాక్ట్ లో భాగంగా గత సంవత్సరం మనం దాదాపు 16 మంది పైన మనం పీడియాక్ట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా జైలు పంపించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఇయర్ లో కూడా ఇంకా ఎవరైనా అలాంటి వ్యక్తులు మిగిలి ఉంటే వాళ్ళపైన కూడా మనం యాక్ట్ పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కేసు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము. లాస్ట్ ఇయర్ మనం ఇయర్లో చేసినామని కూడా. నెక్స్ట్
ఇవి మనం మన జిల్లాలో సీజ్ చేసిన నాటు స్థాట కానీ వాటన్నిటిని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం వేరే చూసే ఉంటారు. అలాగనే ఈ కేసులో సారా తర్వాత ఎన్డీపీఎల్ ఈ కేసు సంబంధించిన కేసులో మనం సీజ్ చేసిన వెహికల్స్ అన్ని పోలీస్ స్టేషన్లో పడడం వల్ల వాటిని మన లీగల్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం మన ఒక వార్ ఫుటింగ్ మీద వాటి యొక్క ఆక్షన్ ప్రాసెస్ను టేకప్ చేశాము. 17 times వెహికల్ ఆక్షన్ చేసేసి ఇప్పటివరకు సోఫార్ 1195 వెహికల్స్ మనం ఆక్షన్ వేసి గవర్నమెంట్కు దాదాపు 2 crore 10 lakh రూపాయల ఆదాయం మనం గవర్నమెంట్ దగ్గర దాంట్లో అకౌంట్లో మనం డిపాజిట్ చేయడం జరిగింది. అలాగనే గంజా కేస్ విషయం వచ్చేటప్పటికి మన కాకినాడ డిస్ట్రిక్ట్ ఎస్ఓజీ ఈస్ట్ గోదావరి పార్ట్లో ఉండి మనకు ఏజెన్సీ ఏరియాలో బార్డర్గా ఉండడం వల్ల వైజాగ్ ఏజెన్సీ కావచ్చు ఇటువైపు మనకు ఉంటుంది కాబట్టి దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేసి స్పెసిఫిక్గా ఆల్ ఇంపార్టెంట్ కేసెస్లో ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ డిఎస్పీ కొన్ని కేసెస్ డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్ నేనే మానిటర్ చేయడం లాంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కన్విషన్ బేస్డ్ ఈ ట్రయల్ ప్రాసెస్ను మానిటరింగ్ చేయడం ఈ యొక్క ప్రాసెస్ మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్స్ 2020లో కన్విషన్ 41% ఉంది, వేరే 21లో అది 45% అయితే 22 సోఫార్ మనం 59% కన్విషన్ దాదాపు నియర్లీ 14% ఎక్కువ కేసెస్లో మనం వ్యవస్థలో శిక్ష పడేలాగా ఈ సంవత్సరం చేయగలిగాం. రాబోయే 2023లో డెఫినెట్లీ వీటి కాన్సర్ వీళ్ళు 59-75% వరకు తీసుకొచ్చడం కోసం వీళ్ళు గవర్నమెంట్. బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బచ్చు కోటేశ్వర ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ నేమి సింగ్ ప్రేమి పేర్కొన్నారు. పెద్దాపురం బచ్చు ఫౌండేషన్ సర్వసభ్య సమావేశం బచ్చు ఫౌండేషన్ మేనేజింగ్ చైర్మన్ అవినాష్ చంద్రదేవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ చంద్రదేవకు సంబంధించి సుమారు 2 crore పైగా ఆస్తిని బచ్చు ఫౌండేషన్కు నేమ్ సింగ్ ప్రేమి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఆర్ ధర్మారెడ్డి సమక్షంలో బచ్చు కోటేశ్వరరావుకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ చంద్రదేవ్ మాట్లాడుతూ తనకు సంక్రమించిన ఆస్తిని బచ్చు ఫౌండేషన్కు అప్పగించడంతో పాటు దానిపై వచ్చే ఆదాయాన్ని సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో గల బచ్చు ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు పెద్దాపురం పరిసర ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాలన్నారు. నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులుగా బొట్టు ప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు ముమ్మన ప్రకాష్, పిఏసుబాబు, నాగ రమేష్, వాసంశెట్టి గంగ, గంటా రామస్వామి, ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గరుగ విజయశ్రీ భాస్కర్ రావు, ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బినిడి అజయ్ కుమార్, కాకినాడ జిల్లా సెక్రటరీ శ్రీమతి బాదం లక్ష్మీకుమారి రాజగోపాల్, కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ పుల్ల మురళీకృష్ణ, గవర్సాని బాబీతో పాటు పెద్ద సంఖ్యలో బచ్చు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన చాలా మంచి ఉంది అబౌట్ 20 months కింద అండ్ 5 or 6 7 స్టేట్స్ వీఆర్ టు వాక్ హియర్ లైక్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ మణిపూర్ సిక్కిం మేఘాలయ వి హ్యావ్ హ్యూజ్ టీమ్ ఇన్ అరుణాచల్ వీఆర్ వాకింగ్ విత్ ద గవర్నమెంట్ టు సపోర్ట్ ద గవర్నమెంట్ అండ్ సెట్ అప్ ఆన్ against the government. They are talking so many issues. They have taken so many issues. I told you from Gujarat, they are talking to the propaganda, from Maharashtra, from Delhi, from Punjab, so many people, so many professionals, like vice chancellors, advocates, from legal expertise, they are working together. They are working for the people. They are helping to the people. నా ఆరోగ్యం అది బాగానే ఉంది. నేనేమి నాకేమీ మెట్లుగా కానీ ఫిజికల్గా కానీ నేను అంతా బాగానే ఉన్నాను. ఎవరు కూడా బాధపడుతూ అది అవుతారని చెప్తున్నారు. ఇంటర్నేషనల్
గంగనపల్లి గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మాజీ వైస్ ఎంపీపీ మమ్మడి రాజబాబును తప్పుడు కేసులో అరెస్టు చేయడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు. సువర్ణరాజు ఫౌండేషన్ మమ్మడి రాజబాబు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఎల్ నాగమణి, మునికాంతం, సూర్యవతి, తకీరమ్మ తెలిపారు. ముమ్మడి రాజబాబు స్వగ్రామంలో వారు విలేకరులతో మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నదానం, గ్రామాలకు త్రాగునీరు, బడి పిల్లలకు పాలు అందించడం జరుగుతున్నాయన్నారు. ముమ్మడి రాజబాబుపై కొంతమంది తప్పుడు కేసులు పెట్టడం కారణంగా ఆయనకు శిక్ష పడటం జరిగిందన్నారు. దానివల్ల ఎంతోమంది పేదలకు అన్నం దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రాజబాబుపై వేధింపులు ఆపాలని వారు కోరారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం ఈ గంగనాపల్లి గ్రామాన్నే బుద్ధి చేశారు ఆయన. అటువంటి ఆయన మీద కుపీలు చేసి మరి ఎవరు ఇంత కుట్ర పని ఆయన అలా బాధ పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏమండి అలాంటి పనులు చేయకూడదు. ఇంకా అందరికీ అన్నం కావాల్సి అన్నం ఒకటి, ఇల్లు కావాల్సి ఇల్లు ఇచ్చి, పెన్షన్లు కావాల్సి పెన్షన్లు ఇచ్చి ఎన్నో రకాలు ఆదుకున్నారు ఆయన. ఆదుకున్నా సరే ఆయన అలా పెడుతున్నారంటే చాలా నీ అనకూడదు. ఆ తర్వాత ఎన్నో రకాలుగా అనుభవించారు వాళ్ళు. సువర్ణ రాజు ఫౌండేషన్ ఇది రాజబాబు గారు మరి కరోనా టైంలో కూడా మమ్మల్ని ఆదుకున్నారండి. పింఛనీలు రాకపోయినా సరే ఆయన మరి పింఛనీలు అందుకుని ఇచ్చారండి. మరి ఏది కూడా తప్పు చేయకుండా చూసారండి. తప్పుడు కేసులు బలాయించి మాకు లేకుండా చేసి రాజబాబు గారిని మరి ఎలా చేయడం కూడా ధర్మం కాదు. మమ్మల్ని ఎడదీలు చేయమని కోరుకుంటున్నాం. అన్ని మంచి పనులు చేశారండి రాజబాబు గారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి, బట్టలు లేని బట్టలు ఇచ్చారండి, భోజనాలు లేని వాళ్ళు భోజనాలు పెట్టారండి, పిల్లలకి అన్నదానాలు పాలు ఇచ్చారండి. మాకు అన్ని మంచి రోజులు మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇచ్చే కొడుతున్నారండి. మా ఊరికి అంతా సైకిల్ చేశారు, మా మంచి సైకిల్ చేశారు, సహకారం అంతా అందించారండి. అది మాకు ఆయన వచ్చాక మాకు ఏ లోటుపాట్లు లేవండి అంతా కూడా అండి. ఇప్పుడు ఆయన్ని అక్రంగా మా జైల్లో పెడుతున్నారండి. అది అక్రంగా పెట్టకూడదు కదండి. మాకు రాజబాబు గారు నిర్ధారణ చేయాలండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే తప్పును తప్పు అని చెప్పడం కూడా ఇక్కడ తప్పేయండి. జనాలకు నచ్చట్లేదు. అది న్యాయ వ్యవస్థ అని ఏ వ్యవస్థ అని తప్పు తప్పు అని చెప్తున్నారు. ఆ తప్పును తప్పు అని వేలేటి చూపించడం వల్ల ఇప్పుడు ఆయనకు నష్టం వచ్చిందండి. ఇవన్నీ ఇప్పుడు రోజుకు 100 మందికి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 365 రోజులు ఇక్కడ మెస్ జరుగుతుందండి. ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అయినప్పటికీ అంటే ఈ విధంగా మనిషి మంచి అయిపోతాడని ఒకటి గమనించండి అందరూ. ఏంటంటే ప్రజల్లో ఇంత మంచి ఆల్రెడీ ఆయనకి మంచి పేరే ఉందండి. ముమ్మడి రాజబాబు గారు అంటే ఒక బ్రాండ్ లాగా ఆయన పేదలకు సహాయం చేసే మనిషి అని ఎలాగా మంచి పేరు ఉంది. ఆ మంచి పేరుని చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ చెడగొట్టలేకపోయారు. మరి ఇప్పుడు ఇలా కూడా లాక్ చేసి ఇంకా జనాల్లో ఇమేజ్ తగ్గించాలనుకుంటున్నారు. కానీ ఆయన ఇమేజ్ తగ్గేది అయితే ఏమీ లేదు, ఇంకా పెరుగుద్ది. జనాలు ఇంతమంది బాధ ఎందుకండి వాళ్ళందరూ పోసుకోవడం నాకు అర్థం కావట్లేదు. ఇది అందరూ కావాలనే చేస్తున్నారండి. ముందు కావాలనే చేశారు, ఇప్పుడు కావాలనే చేశారు. న్యాయవాదులు అందరినీ ఆయన అనలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు తప్పు చేసిన దాన్ని న్యాయ వ్యవస్థను అంతటిని అనలేదు. కావాలంటే మీరు అది రిపీట్ చేసుకొని చూసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సహకారం, సిబ్బంది కార్యదీక్షతతో గణనీయంగా తగ్గిన నేరాలు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. జాలర్ల జీవనోపాధికి గండి కొట్టద్దని కోటిపల్లి గంగాపుత్రుల ఆవేదన. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీలో వివిధ కోర్సులకు జనవరి 3న స్పాట్ అడ్మిషన్లు. ప్రిన్సిపాల్ ఎం కమల కుమారి. జడ్పీటీసీ ఎంపీపీ చేతుల మీదుగా ట్యాబ్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.